హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టాపిక్ ఏంటనేది మీకు అర్థమైపోయి ఉంటుంది థంబ్నైల్ చూడంగానే. సో ఈ మధ్య మొబైల్ ఫోన్ కంపెనీలు ఛార్జర్ను ఎక్కొట్టేయడానికి చాలా పన్నాగాలు అయితే పండుతున్నాయి. సో దాని మీదే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. ఈ టాపిక్ మీద నేను వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ మధ్య మనం అన్బాక్స్ చేసిన కొన్ని వీడియోస్ కింద చాలా మంది పెట్టిన కామెంట్సే కారణం అని చెప్పొచ్చు. కంపెనీలు ఈ ఛార్జర్ని ఎక్కొట్టడానికి కొంతమంది సమర్థిస్తుంటే, చాలా మంది దాన్ని అయితే సమర్థించట్లేదు అనమాట. ఛార్జర్ ఇవ్వకపోతే ఆ మొబైల్ కొనొద్దు అని చెప్పి బాయ్కాట్ చేయాలని చెప్పేసి అయితే చాలా మంది భావిస్తున్నారు. సో ఇక నా అభిప్రాయం విషయంలో వచ్చేసరికి నేను కూడా అయితే సమర్థించట్లేదు, నాకు కూడా ఇష్టం లేదు. ఎందుకు ఏమిటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇందులో ఎంత మర్మం దాగుందనేది నేను చెప్పే విషయాలను బట్టి మీకు అర్థమవుతుంది. మీ జ్ఞాన బలుబు అనేది ధన్మని ఎలుగుతుంది అనమాట. అమ్మ బాబో, ఇందులో ఎంత మర్మం ఉందా అని చెప్పి మీకే అర్థమైపోతుంది. ఇక అలాగే ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీకు ఇప్పటి వరకు ఎవరు చెప్పుండరు. సో అలాంటి విషయాలు అయితే మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. కంపెనీలు ఈ ఛార్జర్ని తీసేయడానికి వాళ్ళు కొన్ని కారణాలు చెప్తున్నారు. మెయిన్గా వాళ్ళు ఎత్తుకున్న కారణం ఏంటంటే, ఎన్విరాన్మెంట్ని కాపాడడం కోసం మేము ఛార్జర్ని అయితే తీసేస్తున్నాం అని చెప్పి వాళ్ళు అయితే చెప్పారనమాట. దీన్ని కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, చాలామంది సపోర్ట్ చేయని వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే మొబైల్ కొంటూ దాంతోపాటు మళ్ళీ ఛార్జర్ కూడా విడిగా కొనాలంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి. అయితే యాపిల్ ఛార్జర్ తీసేయడానికి వాళ్ళు చెప్పిన కారణం ఏమిటంటే, ఎవ్రీ ఇయర్ యాపిల్ మొబైల్ ఫోన్స్తో పాటు ఛార్జర్ తీసుకొస్తే 2 మిలియన్ మ్యాట్రిక్ టన్స్ కార్బన్ ఫుట్ ప్రింట్ అయితే తయారవుతున్నట్టుగా సో వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇది పర్యావరణానికి మంచిది కాదు, అందువల్ల మేము ఈ ఛార్జర్ని అయితే తీసేస్తున్నాం అని చెప్పేసి యాపిల్ అయితే ఈ వంక అయితే చెప్పింది అనమాట. అయితే ఇప్పుడు మొబైల్ ఫోన్ కొన్న తర్వాత ఆ మొబైల్ ఫోన్ ఛార్జర్ లేకుండా పనిచేస్తుందా? సో పనిచేయదు. అంటే ఛార్జర్ అనేది మళ్ళీ అవసరం పడుతుంది. సో అవసరం పడుతున్న ఛార్జర్ని వీళ్ళు బాక్స్లో ఇవ్వకుండా విడిగా అమ్ముకుంటే ఇది వ్యాపారం అవుతుంది తప్పితే ఎన్విరాన్మెంట్ మీద ప్రేమతో వీళ్ళు ఛార్జర్ తీసేయడం ఎందుకు అవుతుంది? ఇంకోటి వీళ్ళు చెప్పేది ఏంటంటే, కొత్త మొబైల్ కొన్న వాళ్ళు పాత మొబైల్ని పక్కన పడేస్తారుగా, ఆ ఛార్జర్ వాడుకుంటారని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. యాక్చువల్గా ఒక మొబైల్ ఫోన్ మనం కొన్నాం అనుకోండి, ఆ మొబైల్ ఫోన్ లైఫ్ ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఛార్జర్ లైఫ్ ఉండదు. ముక్కుతూ మూలుగుతూ మహా అయితే ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు మనకి ఛార్జర్ పనిచేయవచ్చు. కొంతమంది ఎక్కడో ఎవరికో ఎక్కడో సుడుంటే వాళ్ళు మొబైల్ ఫోన్ లైఫ్తో పాటు ఆ ఛార్జర్ లైఫ్ రావచ్చు. లేకపోతే చాలామంది ఒక మొబైల్ ఫోన్ లైఫ్లో సో కనీసం 2 ఛార్జర్లైనా వాడుతుంటారు. అంటే ఇంకో ఛార్జర్ అవసరం పడుతుంటుంది, ఏదో రకంగా అవసరం పడుతుంది. అలాంటి అవసరం పడదు అనుకున్న లెక్కన మార్కెట్లో ఇన్ని ఛార్జర్లు ఎందుకు అమ్ముతున్నారు విడిగా? సో విడిగా ఛార్జర్ మార్కెట్లో అమ్ముతున్నారంటే దాని అవసరం ఎక్కువగా ఉందనే కదా అర్థం. సో ఎక్కువగా అవసరం ఉన్న ఈ ఛార్జర్ని ఈ కంపెనీలు ఎందుకు తీసేస్తున్నాయి? దీని వెనకాల చాలా పెద్ద మార్కెటింగ్ ఉంది. మార్కెటింగ్ అనేకన్నా వ్యాపార దుర్పదం అంటారు చూసారా, అది చాలా పెద్దది ఉంది. సో అదేంటనేది ఈరోజు మీకు చెప్తాను. ఇది చెప్పంగానే అమ్మ బాబాయ్, దీని వెనకాల ఇంత పెద్ద మ్యాటర్ ఉందా అని చెప్పేసి మీకైతే అర్థమవుతుంది. అయితే ముందుగా ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రవేశపెట్టింది యాపిల్. సో అందుకని మనం యాపిల్నే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో యాపిల్ ఛార్జర్ తీస్తూ ఈజీ అదొక వంకలన్నీ చెప్పుకుంటూ వచ్చింది కదా. సో మెయిన్ రీజన్ ఇదైతే కాదు, మెయిన్ అయితే వ్యాపారం అనమాట. సో వీళ్ళు ఛార్జర్ విడిగా కావాలంటే అమ్మేసుకుంటారు. ఇది కాకుండా వీళ్ళు కావాలని చెప్పేసి బాక్స్ నుండి అయితే ఛార్జర్ తీసేశారు. దీనివల్ల వీళ్ళకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు మీకు చెప్తాను. లాస్ట్ ఇయర్ 242 మిలియన్ ఐఫోన్స్ని యాపిల్ అమ్మింది. 242 మిలియన్ అంటే 24 కోట్ల 20 లక్షల ఐఫోన్లు అమ్మింది. సో ఎవ్రీ ఐఫోన్ బాక్స్తో పాటు వీళ్ళు కనుక ఛార్జర్ ఇచ్చుంటే ఒకలా మనకి ఒక ఛార్జర్ వీళ్ళకి పడే కాస్ట్ ఎంత? తక్కువలో తక్కువ అంటే మనం లీస్ట్ చూసుకున్నా సరే 100 రూపాయలు వేసుకుందాం. మామూలుగా వీళ్ళు మార్కెట్లో అమ్మాలంటే అదే ఛార్జర్ని 1500కి లేదా 1200కి అమ్ముతారనుకోండి. ఎంతైనా సరే వీళ్ళకి ఉత్పత్తిలో తక్కువలో తక్కువ చూసుకున్నా ఒక 100 రూపాయలు పడింది అనుకుందాం ఛార్జర్ వచ్చేసరికి. అంటే లాస్ట్ ఇయర్ వీళ్ళు అమ్మిన 24 కోట్ల మొబైల్ ఫోన్స్కి ఛార్జర్లు ఇవ్వలేదు కదా. సో ఇవ్వకపోతే వీళ్ళకి మిగిలేదు ఎంతో తెలుసా? 2420 కోట్ల రూపాయలు కేవలం ఛార్జర్ని ఎక్కొట్టడం వల్ల వీళ్ళకి మిగిలింది. సో ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉంది. యాక్చువల్గా యాపిల్ ఇలా కాబట్టి ఒకసారి కాదు, ఇంతకుముందు కూడా చాలా తీసేసింది అని చెప్పొచ్చు. సో ఫస్ట్ వచ్చి ఫింగర్ ప్రింట్ తీసేశారు. ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వాళ్ళు అక్కడ ఫిట్ చేయడం వల్ల వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది? అక్కడ మనం లీస్ట్ 200 రూపాయలు చూసుకున్నా సరే, ఇప్పుడు వరకు ఫింగర్ ప్రింట్ తీసేసి వీళ్ళు ఎన్ని మొబైల్స్ తీసుకొచ్చారు? సో ఎంత మిగిలి ఉంటుంది? తర్వాత 3.5 ఆడియో జాక్ తీసేశారు. సో ఆ జాక్ మినిమం ఎంత తక్కువలో తక్కువ చూసుకున్నా సరే ఒక 10 రూపాయలైనా ఉండొచ్చు. అలాగే వీళ్ళ వర్కింగ్ టైమింగ్కి వాటికి మొత్తం చూసుకుంటే మనకి 30 రూపాయలు ఆ జాక్ పడుతుందంటే, సో ఇంతకాలం వీళ్ళు ఆడియో జాక్ తీసేయడం వల్ల ఎంత మిగిల్చుకొని ఉండొచ్చు? బాక్స్లో ఉండి ఇయర్ ఫోన్స్ తీసేశారు, ఎంత మిగిల్చుకొని ఉండొచ్చు? సో వీళ్ళు తీసేయడం మొదలు పెట్టగా మిగిలిన కంపెనీలు కూడా ఆ బాట పడుతూ వచ్చినాయి. మిగిలిన కంపెనీలు కూడా ఎందుకు చేస్తున్నాయి అంటే,
ఒకళ్ళు ఏంటంటే అది చాక్ తీసేయడం వల్ల బ్యాటరీ పెంచడానికి మనకి స్కోప్ ఉంది అది ఇది అంటారు కానీ అదంతా ఉత్తిమాటలు. సో అది తీసేయడం వల్ల వీళ్ళకి ఎక్కువగా బెనిఫిట్స్ కలుగుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే కంపెనీలకి ఎక్కువ బెనిఫిట్ ఉంది. ఆడియో జాక్ తీసేస్తే ఇయర్ ఫోన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇప్పుడు చూస్తే మనకి ఛార్జర్ తీసేశారు, పోనీ ఇక్కడ తాగిందా లేదు, వీళ్ళకి ఇంకా ప్రాఫిట్ అక్కడతో అయిపోలేదు. మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీకు ఒక రెండు ఫోన్లు కనిపిస్తున్నాయి, ఈ రెండు శాంసంగ్ ఫోన్లు. సో ఈ రెండిట్లోనూ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్లు రావు. సో ఛార్జర్లు రావు కాబట్టి ఈ బాక్స్ సైజు చూసారా ఎంత చిన్నవిగా ఉన్నాయో, చాలా చిన్న సైజుల్లో అయితే మనకి బాక్స్ ఉన్నాయి, చాలా పలుచుకున్నాయి. ఈ రెండు బాక్సుని కలిపిన ఛార్జర్ ఇస్తే దీనికన్నా లావు బాక్సే అవుతుంది. మీకు ఇంకో మొబైల్ బాక్స్ చూపిస్తాయి, ఇందులో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ కూడా అయితే వస్తుంది అన్నమాట. సో ఈ రెండు పక్క పక్కన పెడితే మీకు ఏది లావు ఉంది, సో చూసారు కదా ఇక్కడ. సో ఈ రెండు చూస్తే మీకు తెలిసిపోద్ది. సో ఇదన్నమాట, ఓ విధంగా చెప్పాలంటే ఇందులో ఛార్జర్ తీసేసిన రెండు ఫోన్లు బాక్సులు చూస్తే ఛార్జర్ ఉన్న ఒక బాక్స్తో కంపేర్ చేసినా సరే ఇంకా తక్కువ సైజే ఉంది. దీనివల్ల ట్రాన్స్పోర్ట్లో వీళ్ళు ఒక ఫోన్ పంపించే ప్లేస్లో రెండు ఫోన్లు పంపించవచ్చు. అంటే వీళ్ళకు ఒక ఫోన్ పంపిస్తే అయ్యే ఖర్చు ప్లేస్లో రెండు ఫోన్లు వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట. అంటే ఎక్స్పోర్ట్ విషయంలో కూడా వీళ్ళకి ఇక్కడ మిగులైతే బీభత్సంగా దొరుకుతుంది. సో ఇది వీళ్ళు ఎంత పంపిస్తారు, ఏ కంట్రీకి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తారు అనే దాని మీద కూడా అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఈ విధంగా వీళ్ళకు ఎటు చూసినా సరే విపరీతమైన ఆదాయం అయితే తప్పితే వీళ్ళకి ఎన్విరాన్మెంట్ మీద ప్రేమతోనో ఇంకోటేదో కారణంతోనో వీళ్ళేమీ తీయట్లేదు. ఫుల్ ఫ్లెక్స్గా ఇది మార్కెటింగ్ ఐడియాలజీతోనే ఇదైతే రన్ అవుతుంది. దీనికి బేజం వేసింది మాత్రం ఖచ్చితంగా యాపిల్ అనమాట, దాన్ని కొనసాగిస్తుంది ఇప్పుడు శాంసంగ్. ఇంకా మిగిలిన కంపెనీలు కూడా ఈ బాటలోకి రావడానికి అయితే చూస్తున్నాయి. ఇంకా ఎంతో దూరం లేదు, ఇంకా అన్ని కంపెనీలు రాబోయే రోజుల్లో ఛార్జర్ తీసేస్తాయి. బ్యాక్ కేసు అలాగే మనకి ప్రీ ఇన్స్టాల్డ్ స్క్రీన్ ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నాయిగా, అవి కూడా తీసేస్తాయి. ఎందుకంటే ఒక ప్రీ ఇన్స్టాల్డ్ స్క్రీన్ గార్డు వాళ్ళకి ఎంత లేదన్నా సరే ఒక 2 రూపాయలు పడినా సరే ఎన్ని కోట్లు మిగులుతాయి ఇన్ని మొబైల్స్ మీద. అలాగే బ్యాక్ కేసు, ఒక బ్యాక్ కేసు వీళ్ళకి 10 రూపాయలు పడినా సరే అది తీసేసినా ఎన్ని కోట్లు మిగులుతాయి, ఇంత ఇన్ని లక్షలు ఇన్ని కోట్ల మొబైల్ ఫోన్స్ అమ్ముతుంటాయి. మనం చెప్పుకుంది కేవలం యాపిల్ మొబైల్ ఫోన్సే చెప్పుకున్నాం, వాళ్ళు సంవత్సరానికి తీసుకొస్తే ఒక 4 మోడల్స్ ఏమో తీసుకొస్తారు, కానీ శాంసంగ్ సంవత్సరానికి ఎన్ని మోడల్స్ తీసుకొస్తుంది, సో వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది. అలాగే మిగిలిన బ్రాండ్లు సంవత్సరానికి ఎన్నెన్ని మొబైల్స్ తీసుకొస్తున్నాయి, వాళ్ళ టర్న్ ఓవర్ ఏ రకంగా ఉంటుంది. సో ఈ మార్కెట్ ఐడియాలజీతో యాపిల్ దిగిన తర్వాత అందరికీ అర్థమైపోయింది. సో వీళ్ళు ఏంటంటే అవకాశం కోసం చూస్తున్నాయి మిగిలిన కంపెనీలు. ఇప్పుడు శాంసంగ్ దిగిపోయింది కదా, సో మెల్లమెల్లగా రీసెంట్గా మన రియల్మీ కూడా ఒక మొబైల్కి వీళ్ళు ఛార్జర్ని అయితే ఇవ్వలేదు, మెల్లమెల్లగా మిగిలిన కూడా అయ్యే పని చేస్తాయి. నేనైతే దీన్ని సపోర్ట్ చేయను, పోనీ ప్రీమియం మొబైల్స్ తీసేసిందంటే ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే 1 లక్ష రూపాయలు పెట్టి మొబైల్ కొన్నవాడు 1,000-2,000 రూపాయలు పెట్టి ఛార్జర్ కొనుక్కోవడానికి పెద్ద ఆలోచన చేయడం, కానీ 10,000 రూపాయలు మొబైల్ కొనేవాళ్ళ దగ్గర కూడా ఛార్జర్ తీసేయడం అంత అన్యాయం అయితే లేదు. ఎందుకంటే వాడికి ఆ 100 రూపాయలు కూడా ఎక్కువే, 100 రూపాయలు పెట్టి ఛార్జర్ కొనుక్కోవాలన్నా సరే 100 సార్లు ఆలోచిస్తాడు. ఆ 100 రూపాయలు ఏమంటే ఇంకోటి దేనికో ఖర్చు పెట్టుకోవచ్చు. ఇది కాకుండా ట్యాక్స్ పెరిగిందనే వంకతో 500 నుంచి 1,500 రూపాయల వరకు మనకి అప్పుడప్పుడు మొబైల్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. అక్కడ వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఉంటుంది, మనం ఏమనుకుంటామంటే ట్యాక్స్ పెరగడం వల్ల ఇది పెరుగుతున్నాయి అనుకుంటాం. యాక్చువల్గా ట్యాక్స్ పెరగడం వల్ల వీళ్ళకి ఇంకా బెనిఫిటే, అంటే ఒక మొబైల్ ప్రైస్ పెంచడానికి వీళ్ళకి ఏదో ఒక వంక కావాలి, ఆ వంకని ట్యాక్స్ రూపాయలు చూపిస్తారు. ఒకవేళ సపోజ్ ట్యాక్స్ పెరిగింది అనుకోండి, ఒక మొబైల్ మీద ఒక 200 రూపాయలు ట్యాక్స్ వేస్తే వీళ్ళు ఏకంగా 500 వసూలు చేస్తుంటారు. సో ఈ విధంగా కూడా వీళ్ళకి బెనిఫిట్ అయ్యి, ఎలా చూసినా బెనిఫిట్ అయ్యి, ఎక్కడ చూసినా బకరాయిది ఎవరా అంటే వినియోగదారుడే. సో ఈ వీడియో ద్వారా మీరు కంపెనీలు ఎత్తేసే ఛార్జర్ మీద వెనక ఎంత పెద్ద కహాని కథలు దాగి ఉన్నాయనేది తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.